ఎందుకు కొడతారని మీరు అనుకుంటున్నారో మీరు చెప్పాలి హ్యాట్రిక్ ఎందుకు అంటే జనాలలో అర్థమైపోయింది ఇవాళ జనాలలో కేవలం వాళ్ళకు సంబంధించినటువంటి అభివృద్ధి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ అనుయాయులు తప్ప ఇంకొకటి డెవలప్ అయిందయితే లేదు ఇలా ఇవాళ తెలంగాణ కోసము పోరాటం చేసి ప్రాణ త్యాగాలు చేసిన పిల్లలు ఇవాళ తెలంగాణ వచ్చినాక కూడా మళ్ళీ ప్రాణ త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే మరి అంత బ్రహ్మాండంగా ఉన్నాక ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతుల పరిస్థితి ఏంది రైతులు కనీసం ధాన్యం కూడా అమ్ముకోలేని పరిస్థితి ఉంది ఇంకా రుణమాఫీ జరగలేదు ఇండ్లు ఇవ్వలేదు ఇట్లాంటి అనేక దళితుల మూడు ఎకరాలు రాలేదు ఇట్లా చూస్తూ పోతుంటే వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ వాళ్ళు హిస్టారికల్ ప్లేసెస్ లాగా ఒక సెక్రటేరియట్ కట్టడం కడితే ఏంది అందులో ఏముంది వందల కోట్లు ఖర్చు పెట్టారు ఏ పేదోడని అడబోయి ఉండడానికి ఉందా కనీసం సెక్రటేరియట్ లో పోవడానికైనా ఉందా మేము పోతుంటే కూడా అక్కడ సార్లు అడుగుతున్నారు అలా ఉండే ఉద్యోగికే కనీసం సంతృప్తి లేనటువంటి పరిస్థితి కాబట్టి ఒకసారి పోయి అడగాల మీరు మీడియా లెక్క కాకుండా వేరే రకంగా పోయి అడగాల ఏముంది ఇంట్లో మీకు అని ఉద్యోగులను అడగాలి సెక్రటేరియట్ భవనాలు కట్టంగా ప్రజలకు వచ్చింది ఏముంది ప్రజలకు ఇందు కట్టింది మనిషి రెండు రెండు లక్షలు ఇచ్చిన కనీసం ఒక ఇల్లు కట్టుకుంటాం వచ్చారుగా ఓ వెయ్యి మందికి వెయ్యి కుటుంబాలకు రెండు వేల కుటుంబాలకు ఇవాళ గవి చూపించే అభివృద్ధి అభివృద్ధి అంటే కట్టడాలు బ్రహ్మాండంగా ఉంటాయి నిజాం కట్టిండు కాకతీయులు కట్టిరు అట్ని ఎవరు ప్రజలు గుర్తు పెట్టుకోవాలి కాకపోతే ఈ ప్రభుత్వం వచ్చినాక వాటిని తోవి వాటి గణకృతి ఇది మా గణకృతి అని చెప్పుకోవడం కోసం కట్టుకున్నట్టుగానే ఉంది అప్పు పక్కనే నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం ఉంది ఇవాళ అంబేద్కర్ గారి విగ్రహం ఇంకా లాస్ట్ గా అంద ఫస్ట్ మోసం చేసారు దళితులకు మూడు ఎకరాలు అన్నారు దళితుల్ని సీఎం అన్నారు దళిత బంధు అన్నారు ఈ మూడు ఇట్లా అట్టర్ ఫ్లాఫ్ అయిపోయారు మీరు చూడండి దళితులకు మూడు ఎకరాలు రాలే దళిత సీఎం కాలే దళిత డిప్యూటీ సీఎంలు కూడా లేరు ఇద్దరిని మార్చారు దళితులకు దళిత బంధు కూడా నియోజకవర్గంలో వంద మంది అంతే తప్ప పెద్దగా మార్పు లేదు కాబట్టి ఎప్పుడో ఒప్పుకున్న విగ్రహం ఇప్పుడు ఎలక్షన్ల ముందుకు మళ్ళీ ఓపెన్ చేశారు అంటే అంబేద్కర్ గారి బొమ్మతోటి దళితుల ఓట్లను కొల్లగొట్టడం కోసం చేశారు అనేది అర్థమైందా దళితులు కూడా అంత చైతన్యవంతులే ఉన్నారు ఈ రోజులలో చదువుకున్నారు అంబేద్కరిజం తెలుసు అంబేద్కర్ గురించి తెలుసు కాబట్టి అక్కడ విగ్రహం పెట్టినంత మాత్రాన ఇక్కడ ఇదే ఇసుక లారీల కింద నలచబడ్డ వాళ్ళు వాళ్ళ కుటుంబాలు లేకుంటే మరి అమ్మ లాక్ లేకుంటే ఇంకా కుల హత్యలు పరువు హత్యలు ఎక్కువ మంది దళితులు చచ్చిపోయారు ఇవన్నీ అంత తొందరగా మర్చిపోతారని ఎవరు అనుకోవట్లేదు కాంగ్రెస్ పార్టీ కనుక మీరు అన్నట్టుగా అధికారంలోకి వస్తే సీఎం ఎవరో మీరు చెప్పట్లేదు కాబట్టి నేను నేనేం ఆ పదవులలో ఆశపడట్లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒక మహిళగా మాత్రం ఖచ్చితంగా నాకు ఆ ప్లేస్ ఉంటుంది అంటే మంత్రి వర్గంలో అవకాశం దక్కుతుందని ఆశపడుతున్నా ఆశపడంలో తప్పు లేదు ఆశపడుతున్నాను అంటే కొంతమంది నేను విన్నా అంటే హోం మంత్రి అయితే బాగుంటుంది అని చెప్పేసి కొంతమంది అంటా ఉంటారు మా గవర్నమెంట్ అధికారంలోకి వస్తే మేము మినిస్టర్ల మేత కొంచెం ప్రజలకు సేవ చేసే అవకాశం ఇంకా అవకాశం ఉంటుంది సంతోషం ఉంటుంది కానీ అది కూడా మనం ఎప్పుడు అది ఒక బాధ్యతగానే భావించాలి కానీ దాంతో ఎంజాయ్ చేసే పోస్టులు కాదు అవి ఇంకా ఎక్కువ సర్వీస్ చేయడానికి పరిధి పెరగడానికి ఆ బాధ్యత అంతే తప్ప ఆర్భాటాల కోసం అట్టహాసాల కోసం నేను ఎప్పుడు కూడా అలాంటి పదవులను ఉపయోగించుకోవాలి అంటే ఇదంతా ఈ విషయాలు చర్చించిన మావోయిస్ట్ ఉద్యమాల వైపు మళ్ళీ అంటే చిన్నతనం నుంచి హాస్టల్లో విప్లవ రాజకీయాలు ఉన్నాయి స్కూల్లో ఉన్నాయి కుటుంబ నేపథ్యం కూడా ఉంది కాబట్టి చదువుకుంటున్నప్పుడే హాస్టళ్ల పురుగులన్నం తినో లేకుంటే అక్కడ వచ్చేటువంటి స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పేటువంటి పాలిటిక్స్ అది కొంచెం ప్రభావితం ఎక్కువ చెప్తుంది అటువైపు పోవడానికి కుటుంబం కూడా మా బంధువులు కూడా అలా ఉండడం ఓకే మీరు ఆరు సార్లు అంటే ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్నారు అని చెప్పేసి విన్నాము ఏమని ఏముంటాయి ఎప్పుడైనా చదువుతామని డిసైడ్ అయిపోయిన వాళ్ళము ఆ రోజు బతికిపోయినాము అనుకుంటాం ఈ రోజు ఎస్కేప్ అయినా బతికినాం ఈ రోజు మళ్ళీ రేపే జరగవచ్చు అట్లా రెండు మూడు సార్లు జరిగిన సంఘటనలు కూడా ఉంటాయి ఎప్పుడైనా బాధపడ్డా పెద్దగా ఏం ప్రిపేర్ అయిపోయినాం కాబట్టి కాకపోతే ఉద్యమ నిర్బంధాల గురైనప్పుడు బయటికి రావాల్సిన సందర్భాల్లో బాధపడ్డం అసలు అనుకోలేదు కదా ఎప్పుడు అక్కడ చావాలనుకున్నాను మళ్ళీ ఈ రకంగా బయటికి రావాల్సి వస్తుందని ఆ కొత్తలో మాత్రం కొద్ది ఇబ్బందికరమైన పరిస్థితులు ఫేస్ చేసి రామారావు గారు జనజీవన కలవండి అన్న తర్వాత మీరు వచ్చారు కదా చంద్రబాబు నాయుడు అప్పుడు సీఎం ఎన్టీ రామారావు గారు చనిపోయి చనిపోయింది అంటే మీరు జనజన జనజీలకు రావడానికి గల కారణం అదే అంటున్నా అప్పుడు ఉండేటువంటి ఉద్యమంలో కొంత డిస్టర్బెన్స్ రావడం చీలికలు రావడం పర్సనల్ లైఫ్ అన్ని చాలా మంది బయటకు వచ్చారు ముప్పై మంది దాకా అందులో మేము కూడా బయటకు వచ్చినాము తర్వాత నేను లా చదువుకొని లాయర్ గా పనిచేస్తున్న క్రమంలో అడ్వకేట్ గా ఉంటూ అన్మకొండలో అప్పుడు పాలిటిక్స్ లోకి ఎంటర్ ఇప్పుడు ఎల్ఎల్ఎం చేస్తున్నారు అక్క మీరు అక్క ఇప్పుడు ఉన్నటువంటి దేశంలో కావచ్చు లేకపోతే రాష్ట్రంలో కావచ్చు ఇబ్బందులు ఉన్నాయి అటు బీజేపీ పరిపాలన సక్కగా లేదు ఇటు బీఆర్ఎస్ పార్టీ పరిపాలన సక్క అని చెప్పేసి మీరు అంటున్నారు కదా ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు ఫస్ట్ మా మేనిఫెస్టో ఆల్రెడీ ఇప్పటికే రెడీ అయింది ప్రధానంగా అంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఇండ్లు లేక ఎంతో మంది నేను చూసే ప్రాంతాలు ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట వరకు కానీ లేదా ఇక్కడ సిటీలలో పూరు కొన్ని ఇండ్లు చూపించి అదే పది పది సార్లు చూపిస్తున్నారు ఇండ్లు లేవు పదేళ్ళు అయింది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇండ్లు వచ్చినాయి తర్వాత రెండు వేల పన్నెండు నుంచి ఇంకా ఇండ్లు తగ్గిపోయిన తెలంగాణ వస్తుంది తెలంగాణ వస్తుంది అందరికి వస్తే అని ఇప్పటివరకు ఇండ్లు రాలేదు నిరుద్యోగ యువత పెరుగుతుంది ఒక టౌన్లు పెరుగుతున్నాయి పెద్ద పెద్ద పట్టణాలు హైదరాబాద్లో జనసాంద్రత పెరుగుతుంది ఇక్కడ కొన్ని ప్రైవేట్ కంపెనీలు వస్తున్నాయి అది ఎక్కడెక్కడోళ్ళో ఉద్యోగాలు వస్తున్నారు చేస్తున్నారు కానీ ఇక్కడ లోకల్ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు తక్కువ ఉన్నాయి తర్వాత రైతు రుణమాఫీ కూడా జరగలేదు ఇప్పుడు ధరణి అంటున్నారు ధరణి పోతే మొత్తం దరిద్రం పట్టుకుంటదని ధరణి రాకముందు కూడా రైతు ఇచ్చారు కానీ ధరణి వచ్చిన తర్వాత లక్షల మంది భూములను వేరే వేరే వాళ్ళ పేర్లతోటి ఎక్కించుకొని ఆ పేరు ఎక్కించిన నా పేరు నా భూమి నీ పేరు మీద వచ్చింది అది సరిదిద్దడానికి ఆప్షన్ లేదు ఇప్పుడు క్లోజ్ చేసేసారు ఇట్లాంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అయితే పేదలకు భూములు పంచిన చరిత్ర గతంలో కాంగ్రెస్ ఈ రోజు ఒక్కరికన్నా ఎక్కడన్నా భూములు పంచుతున్నారా భూములు లేవు పేదోళ్ళు పేదరికం ధరని రద్దు చేస్తామని చెప్పేసిన ధరని రద్దు చేస్తాం ఆ తప్పులను సరిదిద్దుతాం ప్రజల సమక్షంలోనే మళ్ళీ ఎవరి భూమి ఏంటిది అనేది నిర్ధారణ అవుతుంది ఖచ్చితంగా వాళ్ళందరికీ రైతు బంధు వస్తుంది రైతు బీమా వస్తుంది పెట్టుబడి వస్తుంది గిట్టుబాటు వస్తుంది ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది పంట నష్టం పోతే లేకుండా వాళ్లకు సబ్సిడీ కింద విత్తనాలు వస్తాయి ఇవన్నీ తీసేసిరు ఒక్కటే రైతు బంధు రైతు బంధు అంటే పంట పండించడం కూడా పంట పండుతుంది రైతు రైతు బంధు